గ్రామపంచాయతీ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సోదరుమణి చైతా జిల్లా చైర్పర్సన్ దావ వసంత గారు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవనీయులు ఈ ప్రాంత శాసన సభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, గౌరవ సర్పంచ్ గారు, అదేవిధంగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు, ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు, వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, మరి ఈరోజు మొదటి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పెద్దల రవీంద్ర రెడ్డి గారు, ఆ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పేద ప్రజానీకానికి మంచి పరిపాలన ఇచ్చే విధంగా 6 గ్యారంటీ పథకాల లోపల మొదటి 2 గ్యారంటీ పథకాలు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తీసుకున్న వెంటనే సంతకాలు పెట్టి 2 గ్యారంటీ పథకాలు అమలు చేసి మిగిలిన 4 గ్యారంటీ పథకాలు అమలు చేసే ప్రక్రియలో భాగంగా మన ప్రజాపాలన గ్రామ గ్రామాన మరి పెద్ద ఎత్తున పేదవాళ్ళకు అండగా ఉండే విధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో కూడా పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక రేషన్ కార్డు దరఖాస్తు కానీ, ఒక ఇందిరామ ఇల్లు దరఖాస్తు కానీ, పేదవాళ్ళకు ఒక స్థల దరఖాస్తు కానీ, మరి దానికి సంబంధించినటువంటి ఈ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి 18 మండలాల ప్రతి గ్రామాల అన్ని వర్గాల ప్రజల యొక్క దరఖాస్తు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా ఈ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో దేశంలో కానీ అయితే స్థానిక ప్రజాప్రతి బలోపేతానికి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు, స్థానిక సర్పంచులు కానీ స్థానిక పరిపాలన ఇవ్వ విధంగా నేరుగా ఆ సర్పంచులకు అధికారాలు ఇచ్చి ఆ రోజు దేశంలో ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతిని బలోపేతం చేసే సందర్భాన్ని మనం చేసుకుంటూ మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనేక సమస్యల విషయంలో కూడా సాగు విషయాలకు సంబంధించిన విషయంలో కూడా పెద్ద సంజయ్ కుమార్ గారు కానీ మా సోదరుమణి వసంత గారు కానీ చెప్పిన రూరల్ వాళ్ళ విషయంలో కూడా మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా మేము కూడా చాలాసార్లు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. మరి రూరల్ వారు 2016 ప్రారంభించడం జరిగింది. అది ఇది 2024 వస్తుంది. 60 కోట్లతో మొదలైనటువంటి కార్యక్రమం 140 కోట్లు జరిగింది. అది మరి ఏదేమైనా కూడా ఆ మిగిలిపోయినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో రైతాంగానికి మేలు జరిగే ప్రాంతం, ఈ ప్రాంత రైతులకు సాగునీరు కోసం నేను జరిగే కార్యక్రమంలో కూడా పెద్ద జీవన్ రెడ్డి గారు మేము కూడా ఆ మిగిలిపోయినటువంటి కూడా పూర్తిస్తామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా రైతాంగానికి కూడా మేము మనవి చేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సందర్భాలు, జిల్లాకు సంబంధించిన అనేక విషయాలు కూడా మరి ఈ జిల్లాకు ఒక జేఎన్టీ కళాశాల కానీ, ఇంకా వెటర్నరీ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, ఇక్కడ అనేక విషయాల పట్ల గత 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకొచ్చిన విషయాన్ని కూడా మరొకసారి మనవి చేసుకుంటూ, మన పెద్దలు చెప్పినట్టు గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేసిందో 100% అమలు చేస్తాము. కొత్తగా 6 గ్యారంటీ పథకాల్లో కూడా ఉన్న అసెంబ్లీ జరుగుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మేము శాసనసభ్యుడిగా మేము విప్పుగా వార్తను అడిగినాం, సార్ మన 4 గ్యారంటీ పథకాలకు 100 రోజుల్లో పూర్తి చేస్తామన్నాం. నేను చెప్తే ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తున్నారు, లక్ష్మణ్ కుమార్ మీరు మీ జిల్లాకు సంబంధించిన విప్పుగా మీరు ఉన్నారు, పెద్దలు జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రభుత్వంలో మన బాధ్యత గల ప్రజలు మనకు అండగా ఉండి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలు మనకు ఆశీర్వదించి అవకాశం ఇచ్చినారు. ఎంత ఇబ్బంది ఉన్నా ప్రజల సంక్షేమ కార్యక్రమాల విషయంలో అమలు చేసిన తీర్థం అనే విషయాన్ని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈరోజు 2009 ధర్మపురం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసి అతి తక్కువతో ఓట్లతో ఓడిపోయినా గెలిచిన
ప్రజల మధ్యలో ఆ దేవుడు లక్ష్మణస్వామి ఆశీస్సులతో మరి నాకు అవకాశం దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఒకట ఏదో ఒకటే వేదికపై మేమందరం రాజకీయాలకు అతీతంగా పెద్దలందరం కూర్చున్నాం. మన రాజకీయాలకు అతీతంగా కూడా ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పుడు కూడా ఈ జిల్లాలో ఉద్యమకర్త మధ్య శాసనసభ్యులు కానీ అక్కడ చాలామంది కలిసి పనిచేసినాం. మరి అదేవిధంగా అదే సాంప్రదాయ విధంగా రాబోయే 5 సంవత్సరాల్లో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ డాక్టర్ సంజయ్ గారు కానీ ఇంకా ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా అందరం కలిసి పనిచేద్దాం. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమంలో కూడా మీరు ఏ సూచనలు ఇచ్చినా మీ ఏ అభిప్రాయాలు ఇచ్చినా మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ జగిత్యాల జిల్లాకు తెలంగాణ జిల్లాలో జగిత్యాల జిల్లాలో ఒక ప్రత్యేకమైన పేరు, ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ ఏది కూడా ఒక చైతన్యమైనటువంటి జిల్లా, చైతన్యమైన ప్రాంతం, రైతాంగం కానీ అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కానీ చైతన్యవంతులు. ఆ విధంగా మనం అందరం కలిసి పనిచేద్దాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి ఇంతటి చక్కటి కార్యక్రమంలో కూడా మొదటిసారి ఎన్నికై ప్రభుత్వం ఇపై ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నటువంటి నాకు మేము అందరికీ కూడా ఈ గ్రామ పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం. తమ్ముడు రంజిత్ చెప్పాడు గ్రామ పంచాయతీ బిల్డింగ్ సంబంధించిన ఇబ్బందులు ఉంటే మీ అన్నగా మీ ఎమ్మెల్యేగా విప్పుగా చెప్తున్నా తమ్ముడికి, మీరు ఈ గ్రామాలకు సంబంధించిన సర్పంచ్ విషయంలో కూడా నూతన ప్రభుత్వ పరంగా వచ్చిన శాంక్షన్స్ ఏదైతే ఉన్నాయో మీరు ఏం ప్రారంభించినా కూడా మీకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత నాది. దానికి సంబంధించిన నిధుల విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కూడా ఏమాత్రం మీ ప్రభుత్వ పరంగా వచ్చిన నిధులు సరిపోకపోయినా కూడా అన్నాన్ని గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఇంకా కొన్ని డబ్బులు తక్కువ పడ్డాయన్నా కూడా తప్పకుండా నా శక్తి కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి మన ముందు పెద్దగిన పెద్దలందరం యొక్క సమన్వయించుకొని పెద్దల జీవనం మన ఏదైతే రేవంత్ రెడ్డి గారి దృష్టికి జీవన్ రెడ్డి గారు మీ అందరూ తీసుకెళ్ళి ఆ సమస్య కూడా పరిష్కారం చేసుకోవాలనే విషయం తెలియజేసుకుంటూ ఇక గ్రామాలకు సంబంధించిన ఏదైతే 4 గ్యారంటీ పథకాల విషయంలో కూడా ప్రభుత్వం ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటుంది. మరి ఆ రోజు ఈ 4 గ్యారంటీ పథకాలకు సంబంధించిన విషయంలో కూడా రైతులకు మద్దతు ధర ఇచ్చారు. రైతులకు మద్దతు ధర ఇచ్చే విషయంలో కూడా ఆ రోజు ఆ గ్యారంటీ పథకాలకు సంబంధించిన పథకాలను పెట్టడం కూడా జరిగింది. ఏ రైతులు కష్టపడి పంట పండిస్తే గతంలో వడ్ల కొనుగోలు కూడా ఎంతో అందగా ఉంటారు విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ సాగునీరు విషయంలో కానీ తాగునీరు విషయంలో కానీ ఈ మొన్న ఈ మధ్యలో మా ధరపూర్ నిజానికి సంబంధించినటువంటి ఆర్థిక డిపార్ట్మెంట్ మిషన్ బదిలీ డిపార్ట్మెంట్తో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మిషన్ బదిలీకి సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా నీళ్ళు అందించే విషయంలో కూడా ఆ ఇంజనీరింగ్ చేసిన అనేక అనేక తప్పిదాల వల్ల కొన్ని కొన్ని గ్రామాల్లో కూడా సాగునీరు ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. దాన్ని ప్రత్యేకంగా కూడా ఆర్టీఎస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా ఆదేశాలు కూడా జరిగింది. రేపు రాబోయే ఎండాకాలంలో కానీ ఏ గ్రామంలో ప్రజలకు ఇబ్బంది జరగకుండా తాగునీరు ఇచ్చే యొక్క ఏదైతే ఇంజనీర్ల అధికారులు ప్రత్యేక చెరువు తీసుకోవాలనేది దానికి సంబంధించిన ఆర్థికంగా బడ్జెట్ పరంగా ఇబ్బంది ఉన్నా కూడా మా దృష్టి తీసుకొస్తే ఆ పరిష్కారాన్ని కూడా మేము ఆ ఇంజనీర్లకు అన్ని విధాలు కూడా ఆదేశాలు కూడా తెలియజేసుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమంలో కూడా మా గ్రామ పంచాయతీ గ్రామానికి సంబంధించిన పెద్దలకు అలాగే గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఏదైతే పాలక వర్గానికి మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.